అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి పద్మావతి అమ్మవారు చిన్న శేషవాహనములు వేంచేసి ఉన్నారు. అదో చిన్న వయస్కురాండ్రైన ఆ విద్యార్థిని, విద్యార్థులందరూ కూడా ఆ భగవత్ సేవలో తమ తమ యొక్క నాట్యముల చేత ఆ అమ్మవారిని సంతోషపరుస్తున్నారు. దివ్యక్షేత్రమైన తిరుచానూరులో పవిత్రమైన పద్మ సరోవర పుణ్య జలాల నుండి బంగారు సహస్రదళ పద్మములో ఆవిర్భవించినటువంటి ఆ పద్మావతి అమ్మవారు స్వతంత్ర వీరలక్ష్మి అనే పేరుతో వేంచేసి ఉన్నారు. మహారాజ్ఞి అలివేలు మంగమ్మకు పాంచరాత్ర ఆగమ శాస్త్రరీత్యా నిత్య ఆరాధనలు, ఉత్సవాలు, ఊరేగింపులు జరుగుతున్నాయి. అటువంటి అమ్మవారు సకల శుభానికి నిలయంగా ఉంటూ ఆ భూమండలాన్ని రక్షిస్తున్నారు. పరిమళ గంధ ద్రవ్యాల సువాసనలతో